नमस्ते एसडीसी न्यूज़ की स्वागत मुंदुगा हेडलाइंस ఏళ్ళు పైబడ్డ వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ కాకినాడలో వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలించిన జేసీ కీర్తి చేకూర్ టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారు మెండపేటలో వైసీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు పళ్ళు పువ్వులతో శ్రీ పుష్పయాగం గొల్లల మామిడడలో ముగిసిన సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు పిఠాపురంలో విషాదం సెల్ఫీ సరదా 20 విద్యార్థుల ప్రాణాలు తీసింది కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశలో 60 ఏళ్ళ పైబడ్డ వారికి వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు మూడో దశలో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ కాకినాడ ఆర్ఎంసీ ఇనోదయ హాస్పిటల్లో ప్రారంభించారు వీటిని జేసీ పరిశీలించారు ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ 60 ఏళ్ల పైబడ్డ వారికి ఉచితంగా అందించడం జరుగుతుందని అలాగే 8 ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాక్సిన్ వేస్తున్నారని ఇతర ఛార్జీలతో కలిపి 250 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారన్నారు దీనిని గుర్తించి ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు మొదటి రెండు దశల్లో హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కందివడం జరిగిందని చెప్పారు ఎక్కడైనా ఛార్జ్ ఎక్కువ వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు थर्ड फेज वैक्सीनेशन मोदी अंत इंतवरकू मन को ओनली फ्रंट लाइन वर्कर्स की लेदा हेल्थ केयर वर्कर्स के इप्डू हेल्थ केयर वर्कर्स की इप्ड वरकू मैं वैक्सीनेशन जरिए इप्डी पब्लिक की कूड़ा वैक्सीनेशन अने इट इज ओपन रोजे मैं गौरवनीय प्रधानमंत्री गारु ऑलरेडी कोवैक्सिन वेम जरिए सो मनम अरवे पैबड़न वालू जस्ट आइडेंटिटी वयस की संबंधी आइडेंटिटी पट्टुकोनि वस्ते वॉकिंग एदैना वैक्सीनेशन सेंटर को वस्ते वी मैं वैक्सीनेशन चेयिंचुकोवच्चु फ्री का मैं गवर्नमेंट सेंटर्स फ्री का वैक्सीनेशन चेयिंचुकोवच्चु अदे प्राइवेट सेंटर लो अयिते प्राइवेट हॉस्पिटल्स एनिमिदि हॉस्पिटल्स इप्पटिवरकु मनमु ఆరోగ్యశ్రీ 8 హాస్పిటల్స్ ని మనం ప్రైవేట్ వాక్సినేషన్ సెంటర్స్ కి ఐడెంటిఫై చేశాము అక్కడైతే అక్కడికి వెళ్తే 250 రూపాయలు మన పబ్లిక్ కట్టాల్సి వస్తుంది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైనా సరే చేయించుకోవచ్చు ఓన్లీ వయసు ఇది ఉన్న ఏజ్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది 45 నుంచి 60 ఏళ్ళ వరకు సంబంధించిన వాళ్ళు కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికెట్ ఈ ఒక ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా ఇచ్చారు అందులో ఎవరైనా డాక్టర్ సంతకం తీసుకుని అది పట్టుకుని వస్తే 45 నుంచి 60 సంవత్సరాల వాళ్ళందరూ కూడా they can get vaccinated so with comorbidities మాత్రమే so ఇది కాకుండా ఈ ప్రైవేట్ సెంటర్ లో మేము 150 రూపాయస్ మాకు వాళ్ళు పే చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ పే చేసి వాక్సిన్ తీసుకుంటారు ఇంకొక 100 రూపాయస్ వాళ్ళ ఓన్ లాజిస్టిక్స్ అంటే కంప్యూటర్ కి దీనికి 100 రూపాయస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు so 250 రూపాయలకి ఎనీ వ్యక్తి 60 ఏళ్ళ పైబడిన వ్యక్తి వెళ్ళొచ్చు లేదంటే 45 నుంచి 60 వయసు సంబంధించిన కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు పట్టుకుని దే కెన్ వాక్ ఇన్ ఫ్రీ టు ఎనీ గవర్నమెంట్ ఫెసిలిటీ ప్రైవేట్ అయితే 250 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది గత 4 పర్యాయాలుగా మెండపేటని ఎలుతున్న టీడీపీ నేతలకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని దీంతో తనపై దుష్ప్రచారం చేస్తారని మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి దోలం చక్రవర్తి తోట సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీలో దోలం స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన దోలం చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మెండపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆకర్షితుడై వైసీపీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు తన నామినేషన్ ఉపసంహరించుకుని మూడో వార్డు వైసీపీ అభ్యర్థి చావా శ్రీష్ చౌదరి విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు అలాగే చైర్పర్సన్ అభ్యర్థి పతివాడ దుర్గారాణి కూడా ఘన విజయం సాధిస్తుందన్నారు తోట మాట్లాడుతూ తమ ప్రజలను భయపెడుతున్నామని ఎవరు భయపడొద్దంటూ టీడీపీ నాయకులు వార్డుల్లో చెబుతున్నారని ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారో అందరికీ తెలిసిందే అన్నారు
మెండపేట చరిత్రలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి గొల్లపొంతలో దాదాపు 123 ఎకరాలు సేకరించి పేదలకు పట్టాలు ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో ఒక సెంటు భూమి ఎవరికైనా ఇచ్చారా అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి పతివాడ రాణి, వైఎస్ఆర్సీపీ నేత వేగుల పట్టాభిరామయ్య చౌదరి, కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షులు జిన్నూరు సాయిబాబా, జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ కార్యదర్శి సయ్యద్ రబ్బాని, నాయకుడు సలాది వీరబాబు, సిరివర్పు శ్రీను, యారమాంటి వెంకన్నబాబు, కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, పసుపులేటి వెంకటరావు, పడాల సతీష్, టౌన్ కన్వీనర్ ముమ్మడర్పు బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పురపాలక ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నటువంటి ప్రచారాలలో అసత్యమైనటువంటి ప్రసాదాలు, వాళ్ళు చెప్పి అన్నీ కూడా వాస్తవాలకు సంబంధం లేనటువంటి ప్రచారాలు. ఎందుకంటే రైస్కి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, కాయగూరలు పెరిగిపోయినాయి అనేటువంటిది 1వ వారంలో ఈ రోజుని జోగేశ్వరరావు ప్రచారం చేస్తూ మాట్లాడారు. పెరిగిపోయినాయి వాస్తవే, పెరిగిపోయిన మాట 100కి 100 రూపాయలు వాస్తవం. ఏ రకంగా పెరిగినాయి అనేది ఒక నిమిషంలో నేను చెప్తాను. కళ్యాణి బ్రాండ్ అనేటువంటిది ఒక రైస్ మిల్ ఒకటి జోగేశ్వరరావుది కళ్యాణి బ్రాండ్ ఒకటి అమ్ముతున్నారు. మార్కెట్లో ఉన్నటువంటి బియ్యం రేటు 400 అయితే ఆయన బ్రాండ్ 500 రూపాయలు అమ్ముతున్నారు. పెరిగిపోయిన మాట వస్తాం, ఆయన చెప్పిందే. ఒకే సీలో పండుతుంది ధాన్యం అంతానే, ఒకే ధాన్యం నుంచి వచ్చేటువంటి రైసు 500 ఎంత తీసుకుంటున్నట్టు ఆయన రేట్లు ఎవరు పెంచేశారు? ఈ మెండపేటలో రియల్ ఎస్టేట్ చేసి సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా ఆకాశం వైపుకి రేట్లు తీసుకెళ్ళిపోయింది ఎవరు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఈరోజే పెరిగిపోయినాయి అన్నట్టు, అదేదో వైసీపీ గవర్నమెంట్ వల్లే రేట్లు పెరిగిపోయినట్టు ప్రజలను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. అదే వార్డులో 1వ వార్డులో మాట్లాడుతూ సంగతి వెంకటరెడ్డి గారు ఉండేవారు, ఇక్కడ ఎప్పుడు ఎవరికే భయం లేదు, ఇప్పుడు భయం వచ్చేసింది అంటున్నారు. ప్రజలకు ఏ విధమైనటువంటి భయం లేదు, ఓటమి భయం అనేటువంటిది మీకు ఏర్పడింది కాబట్టి భయం 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 అంటున్నారు. ఓటమి భయం మీకుంది తప్పితే ప్రజలకు భయం అనేటువంటిది లేదు. భయమే, ఎందుకు భయం కాదు? ఇన్నాళ్ళలో వేయలేరు. నిన్న కాక మొన్న ఒక వ్యక్తి పార్టీలోకి జాయిన్ అయ్యాడని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయించేసేమనేటువంటి ఆదేశాలు మీరు అందరూ ఇచ్చి మాట్లాడుతున్నారంటే ఎవరు భయభ్రతులు చేస్తున్నారు జనాన్ని? ఎవరు రౌడీయజం చేస్తున్నారు? దౌర్జన్యాలు ఎవరు చేస్తున్నట్టు? మేము చెప్పే మాట కాదు ఇది. 12వ వార్డులో ఒక ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ పార్టీ ఆమజూరు శ్రీనివాసరావు అని చెప్పేసి పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయినటువంటి ఆయన ఇంటికి మమ్మల్ని అందరినీ పిలిచి, పట్టాభి గారిని మమ్మల్ని పార్టీ నాయకులను అందరినీ పిలిచి ఆయన ఘనంగా పార్టీ మీద ఉండే అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే నమ్మకంతో, మా మీద ఉండే అభిమానంతో పార్టీలో జాయిన్ అయితే ఆయన ఆ జాయిన్ అయినటువంటి 24 గంటల్లో అద్దిల్లది నువ్వు ఇల్లు ఖాళీ చేసే అనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకసారి గమనించండి మీరు ఎవరెవరిని భయపెడుతున్నారు అనేటువంటిది. తోటి త్రిమూర్తులు గారు, వేగుడి పట్టాభిరామయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నాకు ఇప్పటి వరకు ఏ పార్టీలోని సభ్యత్వం లేదు. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు, నేను ఇండిపెండెంట్గా వేసాను. మా పార్టీ అనుగుణంగా అలాగే వేగుడి పట్టాభిరామయ్య గారు ఒక కోరిక మేరకు త్రిమూర్తులు గారి మీద ఉన్న అభిమానంతో, అలాగే మా రాణమ్మను చైర్మన్ చెయ్యాలని మెయిన్ 25 వార్డుతో చైర్మన్ అవుతుంది. ఇవాళ గ్యారంటీ చెప్తున్నాను, నేను నేను విత్డ్రా అవుతున్నాను. నేను క్యాండిడేట్కి పార్టీ యొక్క అవసరాల నిమిత్తం పార్టీ గురించే విత్డ్రా అవుతున్నాను, లేకపోతే నాకు అసలు విత్డ్రా అవి ఇది లేదు. పార్టీ మీద అభిమానంతో పట్టారామ చౌదరి గారి అభిమానం, తిరుమూర్తులు గారితో రాణమ్మనే చైర్మన్ చేయాలనే ఉద్దేశంతో విత్డ్రా అవుతున్నాను. శ్రీ పుష్పయాగంలో గొల్లల మామిడాడు ఉషాచాయ పద్మిని సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి శ్రీ పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తిలకించారు. దీంతో స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా ముగిశాయి.
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వెలిసిన శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం భాగంగా ఆదివారం రాత్రి స్వామివారి అద్దాల మందిరంలో పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఈ రోజుతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామివారికి ఉయ్యాల సేవ, శ్రీ పుష్పయాగం, రకరకాల పూలతో పళ్లతో వేద పండితులు స్వామివారి పుష్పయాగం అత్యంత వైభవంగా జరిగిందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసినట్టుగా తెలిపారు. అలాగే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఆలయ ఈవో ఎం మురళీ వీరభద్రరావు స్వామివారి ఉత్సవాల్లో పాలు పంచుకున్న కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు, గ్రామ సంఘాల వారికి ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సుమంగళీరియన్మధూరిమాగం సమేతమస్య బ్రహ్మాండము తొట్టి గావించి తొలుత బ్రహ్మాండము తొట్టి గావించి నాలుగు వేదముల గురుసు అందరించి తొలుత బ్రహ్మాండము తొట్టి గావించి నాలుగు వేదము తొట్టి గావించి నాలుగు వేదముల గురుసు అందరించి సమాగంధస్వ్యుషత సెల్ఫీ సరదా పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు పలికొంది. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. పిఠాపురంలో జరిగిన ఈ దుర్ఘటన వివరాల్లోకి వెళితే, సరదాగా ఫోటోలు తీసుకునేందుకు పట్టణానికి చెందిన 5 యువకులు పిఠాపురం బైపాస్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో ఉన్న గొర్రెకండి కాలు వద్దకు వెళ్లారు. వీరంతా సెల్ఫీలు తీసుకుంటుండగా వేణు, శివరాం ప్రమాదవశాత్తు కారులో జారిపడడంతో అతను రక్షించేందుకు ప్రయత్నించిన కొండి మహంతి వాసు అనే యువకుడు కూడా కాలువలో మునిగిపోయి ఇద్దరు కనిపించకుండా పోయారు. పైనున్న మిగిలిన 3 యువకులు కేకలు వేయడం చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సంఘటనా స్థలికి చేరుకుని పోలీసులతో మాట్లాడి గజగీతగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టే ఇద్దరు మృతదేహాలు లభించాయి. మృతి చెందిన యువకుల కుటుంబాలకు ఎమ్మెల్యే దొరబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. కాలంలో జరిగినటువంటి విషాద సంఘటన. నేను తేజ, కొండ మహంతి వాసు. ఇద్దరు పిల్లలు మరొక 3 కలిపి 5 కలిపి ఇక్కడ సరదాగా ఫోటోలు సెల్ఫీ తీసుకునే సందర్భంలో ఈ గొర్రెకండి కాలంలో పడిన సంగతి నిజంగా చాలా బాధాకర విషయం. ఏంచేదంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక పిల్లలు కలిగినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించే పరిస్థితిని ఈరోజు మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఆ వారికి మనము ఏ రకంగా ప్రభుత్వం ద్వారా ఉపకారం ఏ రకంగా చేయాలనే దాని మీద తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ ఏదైతే ఈ వాసు తేజ ఇద్దరు ఉన్నారో వారి యొక్క బాడీస్ ఒకరిది ఆల్రెడీ దొరికింది. వారిని హాస్పిటల్లో పేజర్లో పెట్టి ఉంచడం జరిగింది. పొద్దుటే వారి తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏరు ఈ గొరిక
పిండి కాలువ ఉంది, వేరే కాలువ మీదకి తరలిస్తూ ఈ నీరుని ఆపేయడం ముచ్చట ఆపేయడం జరిగింది. అలాగే గజీతగాన్ని ఇప్పటికే ఫైర్ సిబ్బంది ద్వారా మా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా దీని మీద ఆ బాడీస్ నిలికి తీసే కార్యక్రమంగా గత 2 గంటలుగా 3 గంటలుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజానీకం అందరూ కూడా ఒక బాధాకరమైన వాతావరణంలో వీళ్ళందరూ కూడా ఏదో రకంగా వెలికి తీసే ప్రక్రియ కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నా. ఇప్పుడే ఉప్పాడ నుంచి గజీతగాల్ని ఒక 6 మళ్ళా తీసుకొచ్చి వారి ద్వారా మళ్ళీ ఎత్తికించి తప్పనిసరిగా వారి తల్లిదండ్రులకి పొరవాడిని వాడిని అందజేసే కార్యక్రమాన్ని త్వరతగతిన చేయడానికి మా అధికారులను అందరం కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులకి మా యొక్క ప్రగాఢ సానుభూతిని అందజేస్తూ వారికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ద్వారా ఏదో రకమైన ఉపకారం చేసేదానికి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచి బిక్కవోలులో వేంచేసి ఉన్న ప్రాచీన గోలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బిక్కవోలు గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో 11వ తేదీ నిర్వహించే శివరాత్రి పర్వదినానికి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవీ సుబ్బారెడ్డి మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్సవరాట ప్రతిష్ఠించారు. మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహించనున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ డాక్టర్ జంగ మురళీకృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కేఎస్ఎన్ రెడ్డి, పంచాయతీ వార్డు సభ్యుడు జాగారపు గోవింద్, నల్లబాబు గొర్రెల శ్రీనివాస్, శ్రీలక్ష్మీ గణపతి ఆలయ కమిటీ అధ్యక్షులు తమ్మిరెడ్డి నాగశ్రీనివాసరెడ్డి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలని అప్పుడే పట్టణంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుని మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. వార్డులో పర్యటిస్తూ ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏలూరు సుధారాణి బాలు, హాస్పిటల్ కమిటీ సభ్యులు పోతులు లక్ష్మణ్, వైసీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, వడ్డీల శివ, రేలంగి రమణ, గౌడ్ పాల్గొన్నారు. Oh.
గ్రామాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వంలో తెచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు గ్రామాలను మురికి కూపాలుగా మార్చేస్తారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలి మండలం చందుర్తిలో సుమారు 200 మంది యువకులు మహిళలు టీడీపీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్, మల్లెపూడి వీరబాబు, సక్కుమల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి కండువా వేసుకోవాలంటే కొంత పక్కన వస్తుందో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కండు వేసుకున్న అందరూ సైడ్ కోర్టు రాజేష్ తాడిపట్టి మణికంట తాడిపట్టి మణికంట కుక్క వాసు కార్యకర్త సమయం పాటించి సార్ వాయిస్ ఇచ్చిన తర్వాత చెందుద్ది గ్రామంలో మరి 100 మంది కార్యకర్తలు జాయిన్ అయ్యారు. అంటే పరిపాలన కంపారిజన్ చేస్తున్నారు. మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కనపట్టలేదు, ఎమ్మెల్యే ఎవరికో కూడా తెలియదు. చందితిలో సుమారు 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, ప్రతి గ్రామంలోనే అభివృద్ధి చేసాం. అలాగే చందితి రైతాంగాన్ని ఒకసారి నీళ్ళు లేకపోతే పోలవరగాల నుంచి లిఫ్ట్ పెట్టాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఒక్కసారి అని మరి ప్రజలకి ఏం చేశారో ఒకసారి ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇదే గ్రామంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 100 సార్లు వచ్చా, ఇప్పుడు ఎమ్మెల్యే 2 ఏళ్ళైంది, ఇప్పుడు ఎక్కడో గుప్పుడు మట్టి అయ్యలేదు. 2-3 రోడ్లు మొదలైన చందితి గ్రామంలో కూడా అది వర్మ తెచ్చిన నిధులు ఏదైతే ఇంకా 70 లక్షలు ఉన్నాయో అందులోనే మొదలెట్టారు. తప్పితే సొంతంగా ఇప్పటికే 1 లక్ష రూపాయలు కూడా చందితి గ్రామం వైసీపీ పార్టీ తెచ్చింది లేదు, ఎమ్మెల్యే తెచ్చింది లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా పార్టీ కూడా మన గ్రామ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా సీనియర్ల ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడాలని కోరుతా ఉన్నాం. అలాగే ఒకసారి అందరితో కూడా కలిసి పార్టీ ఆఫీసులో మీటింగ్ వేస్తాం. ఈ మున్సిపల్ ఎలక్షన్ అయ్యాక ఏదేమైనా చందితి గ్రామానికి అండగా ఉంటా, ఈవేళ వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను అండగా ఉంటాను చెప్పి తెలియజేస్తాను. ప్రతిష్టాత్మకంగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు విజయం సాధించిన సర్పంచులు, అధినేత ఆశీస్ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్. కడియం మండలం కడియం సవరం గ్రామ సర్పంచ్గా జనసేన పార్టీ మద్దతు ఎన్నికైన చెక్కపల్లి మురళీకృష్ణ గ్రామస్తులు ఏర్పాటు చేసిన అభినందన సభకు దుర్గేష్ విచ్చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఎర్ర వేణుగోపాలరావు, వెలుగుబంటి ప్రసాద్, ఆకుల శ్రీధర్, గట్టి నరసయ్య, పుల్ల రామారావు, వెలుగుబంటి నాని తదితరులు అభినందించారు.
గ్రామాల అభివృద్ధి కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కానీ చేయడానికి మనం కృషి చేయాలి. అందుకే మనకి ప్రజలు ఈ అవకాశాన్ని ఇచ్చారనేటువంటి మాటని ప్రకరణ శుద్ధిగా నమ్మినటువంటి వ్యక్తులు మేము. అందుకే ఈ కడియప్సావరం గ్రామానికి ఆనాడు శాసనమండలి సభ్యుడిగా కానీ నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రివర్యులుగా ఉండి రెండు పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి బుచ్చా చౌదరి గారు కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మేము నమ్మేది ఒక్కటే, మీరందరూ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరే ప్రభువులు. మీరు ఏదైతే తలుచుకుని ఎవరిని గద్దెనెక్కించాలంటే వాళ్ళని ఎక్కిస్తారు. ఆ గద్దెనెక్కిన వాళ్లే ఏదైనా కార్యక్రమం చేయటానికి వీలుంటుంది. తప్పితే మేము ఇన్ఛార్జీలు ఇస్తాం, మరొకళ్ళు ఇస్తాం, మరొకళ్ళు ఇస్తాం అంటే వాళ్ళెవ్వరూ కూడా చేయటానికి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి ప్రపంచ మేధావి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం ఒప్పుకోదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. ఆలోచన నిరంతరం చేసేటువంటి ఒక యువకుడు నిస్వార్థంగా ముందుకొచ్చి నేను సర్పంచనైతే గ్రామానికి ఉపయోగపడతాననేటువంటి మాట చెప్పినప్పుడు మనందరం కూడా ఇష్టపడ్డాం, అతనికి ప్రచారం చేశాం, మీరందరూ ఆశీర్వదించారు. మీరందరూ ఆశీర్వదించి మహిళా మణులు వేరొకరికి దిద్దారు. మళ్ళీ ముందుకున్న నిదిద్ది ఇవాళ సర్పంచ్ గా సీట్లో కూర్చోబెట్టారు. ఇవాళ నుంచి రాబోయే 5 సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా అవినీతి రహితమైనటువంటి గ్రామ సుపరిపాలన అందించేటువంటి శక్తి మురళీకి అతని టీం కి ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యమైనటువంటి ఒకటే స్పష్టం చేస్తున్నాను. ఇవాళ ఏ వేదిక మీదైనా సరే నిలబడి మీతో వాదించడానికి మేమందరూ సిద్ధంగా ఉంటాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆర్పటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. ఇవాళ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో 150,000 కోట్ల రూపాయలు అప్పుంటే ఇవాళ 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి దివాలా గారు ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. అటువంటి మీరా నిధులు ఇచ్చేది. మీరిచ్చే నిధులు, మీరిచ్చే పథకాలన్నీ కూడా రైతు భరోసా తీసుకోండి, అమ్మ ఒడి తీసుకోండి, ఏ పథకమైనా అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది, అది మీరు చెప్పరు బయటికి, మీ పేర్లు పెట్టుకుంటారు, వేదిక మీద వస్తారు. ఉద్యోగి విధి నిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయని రామచంద్రాపురం డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు జే రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. అంగర రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన పదవీరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేణుగోపాలస్వామి ఆలయ అటెండర్గా పనిచేసి పదవీరమణ పొందిన దిగుమర్తి వీర వెంకట సత్యనారాయణమూర్తి దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి వివిఎస్ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది, పలువురు కార్యనిర్వహణాధికారులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు దిగుమతి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఎంతో మంది హెచ్ఓడి ఆఫీసర్లు
ఆఫీసర్లు కావడానికి కారణం ఈ యొక్క చైర్మన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వీళ్ళందరి చేత కూడా మంచి మన్నలు పొంది ఎవరైనా సరే ఇక్కడ గ్రామస్తులు ఎవరైనా దేవారం ఆఫీసర్ గారికి వస్తారు చక్కగా సమాధానం చెప్పి వెంటనే వారికి ఫోన్ చేసి సమాధానం చెప్పడం అంటే భగవత్ సేవ చేస్తూ డిపార్ట్మెంట్ పరంగా అంటే రైతు వస్తాడు లేకపోతే ఇంకో వేరే గ్రామస్తులు వచ్చి వేలయ్య కార్యక్రమం పెట్టారు ఏంటి వాళ్ళని ఇటువంటి ఎటువంటి వ్యక్తులు వచ్చి ఎలా మాట్లాడినా సరే చక్కగా సమాధానం చెప్పి మరి తన సర్వీస్ అంతా కూడా మన్నన చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడికి కూడా దివానం అంటేనే పరి ఆ నానుడి ఒక పేరు అలా స్థిరస్థాయి అయిపోయింది అటువంటి దివానం అంటే మరి అతని లైఫ్ కూడా దివానంగానే వెళ్ళింది మరొక విషయం ఏంటంటే అతను పునర్జన్మ ఎత్తడి మీ అందరికీ కొంతమంది తెలుసో తెలియదో మొన్న మన అందరికీ కూడా ఏడాది కాలంగా మన అందరికీ కూడా బెదిరించి ఒక అతలాపతం చేసినటువంటి కరోనా అతనికి రావడం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో అతను అతని ఆ కరోనా వ్యాధి నుంచి బయటపడి పునర్జన్మే చెప్పాలంటే అతని రిటైర్మెంట్ ముందే పునర్జన్మ ఇచ్చాడు ఈ పునర్జన్మ మరి మరింత ఆహ్లాదకరంగా జరగాలని ఆ దంపతులందరినీ కూడా ఆ శ్రీ రుక్మిణి శివమాచరి వేణుగోపాల స్వామి సర్వదా ఆయుర ఆరోగ్య పంపించి కాపాడాలని కోరు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలో గల విలియమ్స్ విద్యాసంస్థల ప్రాంగణం 2 నందు ఆ విద్యాసంస్థల తరఫున సెక్రటరీ కరస్పాండెంట్ ఎం స్టీఫెన్ ఆనంద్ అధ్యక్షతన తిమ్మాపురం గ్రామ నూతన అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన బెజవాడ వీరవెంకట సత్యనారాయణని అలాగే 13వ వార్డు సభ్యులుగా ఎన్నికైన ఉమాసుబ్రహ్మణ్యం ఉపసర్పంచ్ అలా సత్యబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించి తమ ఆశీస్సులు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ ప్రజలు అలాగే బెజవాడ సత్యబాబు యూత్ ఇంకా క్రిస్టియన్ అవుట్ రీచ్ చర్చి పెద్దలు విద్యా సంస్థలకు చెందిన టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తన పంచాయతీ పరిధిలో గల ఈ పరిసర ప్రాంతంలో కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. నర్సింగ్ కాలేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒకవేళ అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంకా మరియు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మెండపేట సైదిలిపేట పాత కరెంట్ ఆఫీస్ వద్ద సంజయ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను డాక్టర్ జి రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎంపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరానికి డాక్టర్ జి గోపి రవితేజ ఎముకల వ్యాధి నిపుణులు, డాక్టర్ ప్రత్యూష ఎంఎస్ స్త్రీల వ్యాధి నిపుణులు, డాక్టర్ కె అనుష ఎండి డిసిహెచ్ చిన్నపిల్లల వ్యాధి నిపుణులు, డాక్టర్ ప్రభు ఎండి జనరల్ డెర్మాలజీ వైద్య సేవలు అందించారు. సుమారు 200 మంది రోగులు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ నరేష్, మండిపూడి చంద్రశేఖర్, పుత్సల కాస్తి పీఎంపీలు పాల్గొన్నారు. దింపాలని మీరు దింపేసుకుంటారా? హాస్పిటల్ అంటే ఒక
పారిశుద్ధ్యం ప్రగతి అనే విషయాలు దృష్టిలో పెట్టుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి పదం నడిపిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ బయో లెగసీ మైనింగ్ కేంద్రం యంత్రం పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో డంపింగ్ యార్డు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, ఈ చెత్త అంతటినీ యంత్రం ద్వారా ప్రాసెసింగ్ చేయడం వల్ల డంపింగ్ యార్డు ప్రాంతం మొత్తాన్ని శుద్ధి చేయవచ్చని తెలిపారు. ఈ యంత్రం రోలింగ్ సిస్టమ్ ద్వారా చెత్తను ఉపయోగకర పదార్థాలుగా తయారు చేస్తోందని, దీన్ని మనం అమ్మటం వల్ల తిరిగి సంపద సృష్టించవచ్చని, దేశంలో ఈ కంపెనీ యంత్రాన్ని మొదటిసారిగా కాకినాడలో ప్రవేశపెట్టారని, కాకినాడ నగర ప్రజలు ఉత్సాహంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాలు పంచుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. రోలింగ్ సిస్టమ్ కావడం వల్ల కన్వేయర్ బెల్ట్ మీద నుంచి ఇనుము గాజు వంటి వ్యర్థాలు వేరు చేశాక ప్రైమరీ ష్రెడ్డర్ అనే కోత యంత్రం ద్వారా ముక్కలు చేయబడి తర్వాత స్థాయికి వెళ్తాయని, అనంతరం సెకండరీ ష్రెడ్డర్ అనే కోత యంత్రం తిరిగి ముక్కలు చేసి కన్వేయర్ ద్వారా బ్రాయిలర్లోకి పంపిస్తుందని, ఉపయోగకర పదార్థాలకు యంత్రం నుంచి బయటకు వచ్చిన పదార్థాలను తిరిగి మనం ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డంపింగ్ యార్డు మొత్తం శుభ్రం కావడానికి సుమారు 1.5 సంవత్సరాల కాలం పడుతుందని, అయితే కొందరు స్థానికులు మళ్ళీ ఈ ప్రాంతంలో చెత్త వేయడం వల్ల ఈ ప్రయత్నానికి విఘ్నం కలుగుతుందని తెలిపారు. స్థానికులు చెత్తను తడి పొడి హానికర వ్యర్థాలుగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు అందిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ అంటే సంజయ్ నగర్ దగ్గర డంపింగ్ యార్డ్కి మనం రావడం జరిగింది. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎంపీ మేడం, మినిస్టర్ సార్, కార్పొరేటర్ అందరూ స్టార్టింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాకినాడ కార్పొరేషన్కి. డంపింగ్ యార్డ్ ఈ ప్లేస్ నుంచి మనం దీనికోసం బయో మైనింగ్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ లెగసీ వేస్ట్ మనం ప్రాసెస్ చేస్తున్నాము. గత 4 మంత్స్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది, అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మీరు వెనక చూడొచ్చు ఒక పెద్ద మషిన్ అదే కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మషిన్ అంటే దీంట్లో మనం ఈ లెగసీ వేస్ట్ అంటే డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్ట్ దీంట్లో పెడితే ఆటోమేటిక్గా దీంట్లోనే సెగ్రిగేషన్ అయి ఒకవైపు వెట్ వేస్ట్ అంటే కంపోస్ట్, తయారైన కంపోస్ట్, మరి ఒకవైపు రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ అంటే RDF అదే మనం ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ మనం ఇంటి ఇంటికి లేకపోతే దగ్గర ఉన్న రైతులకి మనం అమ్ముతాము. అలాగే రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ ఇది మన దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్కి, అక్కడ లేకపోతే ఇంకా MRF సెక్టర్కి, అక్కడ కూడా ఇంకా లేకపోతే మన రోడ్స్లో కూడా అంటే బీటీ రోడ్స్లో కూడా కలిపేసి మనం వాడదాం. ఇట్లాంటివి చేస్తే ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి స్లో స్లోగా తగ్గించి ఒక 1 to 1.5 ఇయర్స్లో ఈ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ అవుతుంది. పబ్లిక్ కూడా గమనించాలి, మీరు సెగ్రిగేషన్ చేయకపోతే అంటే మీరు తడి చెత్త పొడి చెత్త చేయకపోతే ఇలాంటి హీప్స్ కాకినాడలో ఎక్కడ చూస్తే, కాకినాడలో ఇలాంటి హీప్స్ తయారవుతాయి. ఎక్కడ చూస్తే ఈ తడి చెత్త పొడి చెత్త లేకపోతే మన ఈ చెత్తతోనే కొండలు కొండలు తయారవుతాయి. అప్పుడు మీరు దయచేసి తడి చెత్త పొడి చెత్త మాత్రమే మన వర్కర్కి ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. అప్పుడు ఆ చెత్త మన కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిపోతుంది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అది కూడా మన సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఒక తుని దగ్గర ఒకటి ఉంది విజయవాడ ఏరియాలో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్కి మనం పంపిస్తాం. సో సైంటిఫిక్గా మనం మన సంజయ్ నగర్ దగ్గర ఉన్న డుమల్పేటలో ఉన్న ఇది డంపింగ్ యార్డ్ మనం క్లియర్ చేస్తాము. ఇది క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా మొక్కలు నాటడం ఇది కూడా ఒక బ్యూటిఫికేషన్ కూడా దీనికి చేద్దాం. కాకినాడ ఇంద్రపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాకినాడ రూరల్ మండల పరిధిలో కొవ్వాడ గ్రామానికి చెందిన కొమ్మల సూర్యచంద్ర నాగేశ్వరమ్మ భర్తతో కలిసి స్కూటీపై వెళుతుండగా ఇంద్రపాలెం లోకల్ వద్ద లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరమ్మ ఘటనా స్థలంలో మృతి చెందింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ
సమయంలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు సమాచారం రాగా సంఘటనా స్థలానికి వచ్చాం. వచ్చి చూడగా ఒక ఇద్దరు దంపతులు ఒక స్కూటీ మీద AP16A4AY6430 స్కూటీ మీద ఇద్దరు దంపతులు సామర్ల కోవాడ నుంచి సామర్లకోట రోడ్లో వెళ్తుండగా ఒక లారీ డ్రైవర్ గుద్దడంతో ఆవిడ అక్కడక్కడ మరణించింది. అతను ఆవిడ భర్తకు దెబ్బలు తగిలితే జీజేజ్ షిఫ్ట్ చేశాము. దీనిపై 304A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. గత కౌన్సిల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుతం వైసీపీ నాయకులు పూర్తి కాకుండా చూస్తున్నారని మెండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూరు శ్రీవర ప్రకాష్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెండపేట 12వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూరు శ్రీవర ప్రకాష్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీ చైర్పర్సన్ అభ్యర్థిని గడి సత్యవతితో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి గారు, త్రిమూర్తులు గారు, ఎమ్మెల్యే గారు అనేక పర్యాయాలుగా చేశారని, అయితే రామచంద్రపురంలో ఇప్పటివరకు రైతు బజార్ నిర్మించలేకపోయారని విమర్శించారు. ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ప్రభుత్వాలు పెంచేశాయని తెలిపారు. ధరలు అదుపు చేయని స్థితిలో వైసీపీ సర్కారు ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు గడి రాంబాబు, జొన్నపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే వల్లూరు నారాయణరావు, మండల టీడీపీ అధ్యక్షులు పుచ్చల శ్రీనివాస్, దంతోశెట్టి శ్రీనివాస్, శివకోటి శేఖర్, పాలచర్ల కృష్ణ, బ్రహ్మాజీ, బోళ్ళ సత్యబాబు, వేగుల సతీష్, ఎర్రమటి సత్యనారాయణ, బిల్ల ఈశ్వరరావు, బీరక సంజీవరావు, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో టాలీవుడ్ బాలీవుడ్ నటి ప్రీతి జింట ₹5,000 ప్రత్యేక రాహుకేతు పూజ చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మను దర్శించుకుని గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, శ్రీకాళహస్తీశ్వర ఆలయ చిత్రపటం ఆలయవో పెద్దిరాజు ఆమెకు అందించారు. ఆలయం వెలుపల ఆమెను చూసిన అభిమానులు రాజకుమారుడు ప్రేమ అంటే ఇదేరా సినిమా హీరోయిన్ అంటూ ఆమెతో అభిమానులు ఆప్యాయంగా పలకరించి ఫోటోలు తీసుకున్నారు. జమాత్ ఇస్లాం హింద్ మహిళా విభాగం చేపట్టిన పటిష్ట కుటుంబం, పటిష్ట సమాజం దేశవ్యాప్త జాగృతి ఉద్యమంలో భాగంగా చివరి రోజు మెండపేట గాంధీనగర్ అమీనా మసీద్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమాత్ ప్రాంతీయ కార్యదర్శి అయిషా జమీలా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 10 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలకు బహుమతులు అందించారు. వరకట్న నిషేధానికి సంబంధించిన ఆలోచనాత్మక నాటికను కూడా ప్రదర్శించారు. అడ్వకేట్స్, విద్యావేత్తలతో, ముస్లిం సముదాయంతో, సాధారణ ప్రజలకు కార్నర్ మీట్స్ ఏర్పాటు చేసి ఈ సందేశం అందించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయిషా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా బాధ్యులు అమీదా బేగం, స్థానిక బాధ్యులు బిల్కీస్, సుల్తానా, ఆయిషా జమీలా, ఫాతిమా, మసూమ్, జమాత్ మహిళా సభ్యులు, కార్యకర్తలు, జీఐఓ సభ్యులు, అధిక సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు. షెహనాస్, ఇద్దరు కూడా గిఫ్ట్ తీసుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. జరుగుతున్నాయి. మీరందరూ అందులో చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రామ్స్ అనేవి మనం కండక్ట్ చేసాం. అందులో మీరు కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా, సమగ్రమైన అవగాహన అనేది మనం తప్పకుండా
తీర్పు రావాలి. మరి ఈ మధ్య కాబట్టి ఒక తల్లి స్థానంలో ఉన్న మనకే ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత ఎలాంటి చేస్తారంటే ఒక ఇస్లామీయ పద్ధతిలో ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, భార్యగా భర్తతో ఎలా ఉండాలి అనే కొన్ని హదీసులు విషయాలు అయితే విన్నాం. ఎస్డీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60 ఏళ్లు పైబడ్డ వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్. కాకినాడలో వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలించిన జేసీ కీర్తి చేకూర్. టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారు. మెండపేటలో వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు. పళ్ళు పువ్వులతో శ్రీ పుష్పయాగం. గొల్లల మామిడాడలో ముగిసిన సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు. పిఠాపురంలో విషాదం. సెల్ఫీ సరదా 20 విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవి ఎస్డీసీ న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్డీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.